సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఆర్టీయు వారు అయితే కోవడం అయితే జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సో ఉపాధ్యాయ బదిలీల వెబ్ కౌన్సిలింగ్లో జరిగిన సాంకేతిక తప్పిదాలతో నష్టపోయిన బాధితుల అభ్యర్థనలను వెంటనే పరిష్కరించాలని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా, సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డిని కోరారన్నమాట. 2-3 రోజుల్లో పరిష్కరించి డిఈఓలకు సమాచారం అందిస్తామని సంచాలకుడు హామీ అయితే ఇచ్చారన్నమాట తెలిపారు. రాష్ట్రంలో బదిలీ పొంది రిలీవ్ కాని టీచర్లకు రిలీవ్ చేయాలని చెప్పేసి కోరగా అనుకూలంగా స్పందించినట్లయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఉద్యోగులకు సంబంధించి వీరందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వీరందరూ కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.